अंदर की गुड़ा विद्यालय यूट्यूब चैनल के स्वागत अच्छे मन कुतुब शाहिल के संबंधी सांस्कृतिक चरित्र भाग में साहित्य गुरी मैं माटडता लिटरेचर आफ् दि गोलकोंडा सुल्तानेट्स सो अंदर भाग में इब्राहिम कुली कुतुब शाह कल में साहित्यमने ये विधि में उड़े अदे विधि मन ओक महम्मद कुली कुतुब शाह एवर उ अतन ओकर साहित्या ये विधि अतन पोषा वारी वारी आस्था में पोषित कवलेवरेवर अने विषय गुरी गत काश मन प्रस्ताव की दा तो आपड़ने जरिंदी सो दिन ओक कंटिन्यूशन का मैं मालाकते इब्राहिम कुली कुतुब शाह गुरिंच मात्लाडुकुन्नामु अतन साहित्यानिकि चेसिनटुवंटि सेवल गुरिंच मात्लाडुकुन्नामु अतन तन योक्क आस्थानंलो पोषिंचिनटुवंटि कवुल गुरिंचि मनं आल्रेडी मात्लाडुकुन्नाम अदे विधंगा महम्मद कुली कुतुब शाह कूडा तन स्वयंगा रचनलु चेशाडु वंदलकि कोलदि पद्यालु रचिंचाडु तन योक्क पद्याल द्वारा हैदराबादुलो आनाटि कालंलो उन्नटुवंटि सांघिक परिस्थितुल गुरिंचि तेलियजेसि उन्नाडु अंते काकुंडा एंतो मंदि तेलुगु कवुलनु कूडा तम तम आस्थानालो पोषिंचिनारु ई योक्क इब्राहिम कुली कुतुब शाह మరియు మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటటువంటి వారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే తదుపరిగా మనం మాట్లాడవలసింది ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా గురించి మనం మాట్లాడాలి. అంటే ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా సాహిత్యానికి ఎటువంటి సేవన చేశాడు అనేటటువంటి విషయాన్ని గురించి అబ్దుల్లా కుతుబ్ షా గురించి మనం మాట్లాడాలి. సో ఇతని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతనికి సమకాలీన కవుడు, ఇతను తన యొక్క ఆస్థానంలో పోషించినటువంటి ప్రధానమైనటువంటి కవి ఎవరయ్య అంటే క్షేత్రయ్య అనేటటువంటి కవిని పోషించడం అనేది జరిగింది. సో కాబట్టి కుతుబ్ షాహిల సుల్తాన్ అనేటువంటి గోల్కొండ సుల్తాన్ అనేటువంటి అబ్దుల్లా కుతుబ్ షా తన యొక్క ఆస్థానంలో పోషించినటువంటి ప్రముఖ కవి ఎవరయ్య అంటే క్షేత్రయ్య. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏమిటంటే వరదయ్య అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతను మనకి కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందినవాడు ఈ యొక్క క్షేత్రయ్య లేదా వరదయ్య. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను కృష్ణా జిల్లా మొవ్వ అనేటటువంటి గ్రామానికి చెందినవాడు కాబట్టి ఇతని యొక్క రచనలు ఏమంటారంటే మొవ్వ గోపాల పదాలు, మొవ్వ గోపాల రచనలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ క్రింది వాటిలో మొవ్వ గోపాల రచనలు, మొవ్వ గోపాల పదాలు అనేవి ఏ యొక్క కవికి సంబంధించినవి అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. క్షేత్రయ్య లేదా అతని యొక్క ఇంకొక పేరే ఒరిజినల్ నేమే అసలు పేరే ఏమిటంటే వరదయ్య. అతని యొక్క యవని యొక్క ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడంటే అబ్దుల్లా కుతుబ్ షా యొక్క ఆస్థానంలో పోషించినటువంటి వ్యక్తి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క క్షేత్రయ్య చాలా చాలా ఫేమస్. ఎందుకంటే ఇతను మనకి 4500 పద్య కీర్తనలు రచించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 4500 పద్య కీర్తనలు రచించినటువంటి గోల్కొండ సుల్తాన్లకు సంబంధించినటువంటి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా యొక్క సమకాలీన కవి ఎవరయ్య అంటే ఈ యొక్క క్షేత్రయ్య లేదా వరదయ్య అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇతను రచించినటువంటి 4500 పద్య కీర్తనల్లో అందులో 2000 పద్య కీర్తనలు ఏవైతే ఉంటాయో వాటిని తిరుమల నాయకుడికి అంకితం చేయడం అనేది జరిగింది. తిరుమల నాయకుడికి అదేవిధంగా 1000 పద్య కీర్తనలు ఏవైతే ఉంటాయో 2000 తిరుమల నాయకుడికి, అదేవిధంగా 1000 పద్య కీర్తనలు అప్పట్లో తంజావూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయ రాఘవ నాయకుడు ఎవరైతే ఉంటారో ఈ యొక్క విజయ రాఘవ నాయకుడికి అంకితం చేయడం అనేది జరుగుతుంది. ఈ మిగిలినటువంటి 1500 పద్య కీర్తనలు ఏవైతే ఉంటాయో మన యొక్క గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అంటే తన యొక్క రాజుగారైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షాకి అంకితం చేయడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, మొత్తం 4500 పద్య కీర్తనలు చేస్తే అందులో డివైడ్ చేసి 2000 తిరుమల నాయకుడికి, 1500 తంజావూరు ప్రాంతం అంటే మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతమే తంజావూరు ప్రాంతం. అప్పట్లో అది ఒక రాజ్యంగా ఉండేది. సో కాబట్టి అప్పట్లో ఆ యొక్క తంజావూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయ రాఘవ నాయకుడికి ఈ యొక్క ఏమిటి పద్య కీర్తనలు 1500 పద్య కీర్తనలు అంకితం చేశాడు. మిగిలి 1000 పద్య కీర్తనలు అంకితం చేశాడు. మిగిలినటువంటి 1500 పద్య కీర్తనలు ఏవైతే ఉంటాయో వాటిని మన యొక్క గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబ్దుల్లా కుతుబ్ షాకి అంకితం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో అబ్దుల్లా కుతుబ్ షా అనగానే అతనికి సంబంధించి, అతని ఆస్థానానికి సంబంధించి, అతని సమకాలీన కాంటెంపరీ కవి ఎవరయ్యా అంటే పోయట్ ఎవరయ్యా అంటే క్షేత్రయ్య లేదా వరదయ్య అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక చివరిగా కుతుబ్ షాయిల కాలం నాటి సాహిత్యానికి సంబంధించి మనం చూడాల్సినటువంటి రాజు ఎవరయ్యా అంటే అబుల్ హసన్ తానీషా గురించి మనం చూడాలి. అబుల్ హసన్ తానీషా, మరి అబుల్ హసన్ తానీషా కాలంలో సాహిత్యం అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి కవి ఎవరయ్యా అంటే ఇతను సమకాలీన కవి భక్త రామదాసు. అతన్నే మనం అలియాస్ ఏమని చెప్పేసి పిలుస్తాము, కంచర్ల గోపన్న అని చెప్పేసి, కంచర్ల గోపన్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ యొక్క కంచర్ల గోపన్న లేదా
మన యొక్క భక్త రామదాస్ ఎవరైతే ఉంటారో అతను ఈ యొక్క అబుల్ హసన్ తానీషా కాలానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏమిటి కవి అని చెప్పేసి చెప్పొచ్చును ఇంకో రకంగా వాగ్గేయకారుడు అని చెప్పేసి కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చును ఎందుకంటే రామదాసు కీర్తనలు రచించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క కంచర్ల గోపన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఇతని యొక్క రచనలు కూడా అడుగుతూ ఉంటాడు రామదాసు కీర్తనలు అదే విధంగా దాసరథి శతకాన్ని రచించడం అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కంచర్ల గోపన్నకి సంబంధించినటువంటి రచనలు ఏమిటంటే దాసరథి శతకము మరియు రామదాసు కీర్తనలు సో ఇది మనకి ప్రధానంగా ఈ యొక్క కుతుబ్ షాహీల కాలం నాటికి సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే వీరి కాలం నాటి లలిత కళలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఆర్ట్స్ గురించి మనం మాట్లాడాలి లలిత కళలు ఎవరి యొక్క కాలం నాటి ఈ యొక్క కుతుబ్ షాహీల కాలం నాటి లలిత కళల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా మనం ప్రస్తావించాల్సినటువంటి లలిత కళ ఏమిటంటే యక్షగానం గురించి మనం మాట్లాడాలి చాలా చాలా ఇంపార్టెంట్ కుతుబ్ షాహీల కాలం నాటి ఒక రూపక ప్రదర్శనే ఈ యొక్క నృత్య ఒక అంటే ఒక సంగీత నృత్యానికి సంబంధించినటువంటి ఏమిటి రూపనాటకమే ఏమిటంటే ఈ యొక్క యక్షగానము అని చెప్పేసి చెప్పవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డ్యాన్స్ ఫామ్ ఒకనొక డ్యాన్స్ ఫామ్ ఇప్పుడు ప్రస్తుతము మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో అంతరించింది కానీ కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉంటుందో కర్ణాటక ప్రాంతంలో యక్షగాన నృత్యం అనేది చాలా చాలా ఫేమస్ నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పేటప్పుడు నేను చెప్పి ఉన్నాను కందుకూరి రుద్రకవి దీన్ని రచించారు అని చెప్పేసి ప్రధానంగా ఏమిటి కందుకూరి రుద్రకవి రచించినటువంటి సుగ్రీవ విజయం అనేటటువంటి యక్షగానం ఏదైతే ఉంటుందో అది కుతుబ్ షాహీల కాలంలో మంచి ప్రజాదరణ పొందింది రాజు యొక్క ఆదరణ పొందింది సో బాగా అంటే మన యొక్క తెలుగు ప్రాంతంలోనే కాకుండా ఇతర రాజ్యాల్లో కూడా బాగా డెవలప్ అయినటువంటి బాగా అందరి దగ్గర పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి ప్రధానమైనటువంటి యక్షగాన నృత్యం ఏమిటంటే ఆనాటి కాలంలో కందుకూరి రుద్రకవి నేను మీకు ఆల్రెడీ చెప్పినాను ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఈ యొక్క కందుకూరి రుద్రకవి ఆ కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానమైనటువంటి గ్రంథాన్ని రచించాడు అదేవిధంగా తెలుగులో మొట్టమొదటి యక్షగాన నృత్యానికి సంబంధించినటువంటి సుగ్రీవ విజయాన్ని కూడా రచించాడని చెప్పేసి నేను చెప్పడం అనేది జరిగింది సో ఆ యొక్క సుగ్రీవ విజయం ఏదైతే ఉంటుందో అది బాగా సక్సెస్ఫుల్గా కుతుబ్ షాహీల కాలంలో ముందుకు నడిచినటువంటి ఒకనొక డ్యాన్స్ ఫామ్ ఏ యొక్క డ్యాన్స్ ఫామ్ యక్షగానానికి సంబంధించినటువంటి నృత్య రూపము ఒక రూపక ప్రదర్శన అని చెప్పేసి చెప్పవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సో బాగా డెవలప్ అయినటువంటిది ఎవరి కాలంలో కుతుబ్ షాహీల కాలంలో డెవలప్ అయినటువంటి యక్షగాన నృత్య ప్రదర్శన అయినటువంటి సుగ్రీవ విజయాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎవరు కందుకూరి రుద్రకవి అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయితే మరి కందుకూరి రుద్రకవి ఎవరి ఆస్థానానికి సంబంధించినటువంటి కవి అంటున్నాం ప్రధానంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే ఇక ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించినంత కాలము కూడా చాలా బాగుంది ఏమిటి మనకి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క యక్షగాన నృత్యం అనేది కానీ ఎప్పుడైతే ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క టైం పీరియడ్ అయిపోతుందో సో దాంతో తరువాత వచ్చినటువంటి రాజులు ఈ యక్షగానానికి సంబంధించినటువంటి యక్షగాన నృత్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క రూపక ప్రదర్శనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో ఈ యొక్క యక్షగానాన్ని చేసేటటువంటి నృత్యకారులు ఎవరైతే ఉంటారో వారి మన యొక్క తెలుగు ప్రాంతాన్ని విడిచిపెట్టేసి దక్షిణ ప్రాంతాలైనటువంటి రాజస్థానాలైనటువంటి మైసూరు అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి తంజావూరు ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే కూటి కోసమే కోటి విద్యలు అని చెప్పేసి మనకు ఊరకనే అన్నారు కదా సో కాబట్టి వారు నృత్య ప్రదర్శన చేస్తున్నారంటే ఎక్కడైతే ఆదరణ ఉంటుందో అక్కడే వారికి తినడానికి తిండి దొరుకుతుంది ఎందుకంటే వారు నృత్య ప్రదర్శన చేసేటప్పుడు జనాలు ఆదరించాలి ఆదరిస్తేనే వారి దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్కమ్ అనేది వీరికి వస్తుంది ఆ వచ్చినటువంటి ఇన్కమ్తోనే వీరు బ్రతకడం అనేది జరుగుతుంది మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఎవరి కాలంలో ఉండేది బాగా అంటే మనకి ప్రధానంగా ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో కానీ తరువాత రాజులు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో దాంతో ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు మరి మన యొక్క మనం చేసేటటువంటి యొక్క నృత్య ప్రదర్శనకి ఇక్కడ అవకాశం లేదు అని చెప్పేసి వారు మన యొక్క తెలుగు ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇటువంటి కళలకి మనము ప్రధానంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజులు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అప్పటి కాలంలో కాదు ప్రస్తుతమైన మనం ఇస్తున్నామంటే ఇవ్వట్లేదు ఎందుకంటే ఒకప్పుడు మన యొక్క గ్రామాలలో కానీ ఎటువంటి ప్రాంతాలలో కానీ తీసుకుంటే ప్రధానమైనటువంటి వినోద కార్యక్రమాలు ఆటలు కానీ పాటలు కానీ ఏవి అంటే జానపద నృత్యాలు ఎక్కువగా చేసేవారు జానపద గేయాలు ఎక్కువగా పాడేవారు అదేవిధంగా బుర్రకథ హరికథ వంటి నాట్య ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో అంటే మనకి అప్పట్లో ఉన్నటువంటి పురాణ గాథలు ఏవైతే ఉంటాయో వాటిని కథ రూపంలో సన్నివేశంలో డ్యాన్స్ రూపంలో చూపిస్తూ మనకి యొక్క స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేవారు ఇచ్చేవారు అప్పట్లో మనకి టీవీలు కానీ ఇటువంటి తెరబొమ్మలు కానీ అదేవిధంగా వివిధ రకాల ఆటలు కానీ ఏమీ కూడా లేవు కదా ప్రధానంగా ప్రాచీన కాలంలో వినోద కార్యక్రమాలు ఏవంటే స్వచ్ఛమైనటువంటి వినోద కార్యక్రమాలు ఇటువంటి
పనికిరానటువంటి పదజాలం కానీ ఇటువంటి అవసరం లేనటువంటి సైడ్ డైలాగ్స్ కానీ అటువంటివి ఏమీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి కామెడీతో చూపిస్తూ స్వచ్ఛమైనటువంటి విలువలతో చూపిస్తూ ప్రధానంగా ఈ యొక్క చూపించినటువంటి ఒక డ్యాన్స్ ఫామ్స్ ఒక కథారూపాలే ఈ యొక్క భాగవతం కానీ బుర్రకథ కానీ హరికథ కానీ తోలుబొమ్మలాట కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి వినోద కార్యక్రమాలు. సో అటువంటి వాటి అన్నింటినీ కూడా మనం మిస్ అయిపోయాం. సో ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మనకి గ్రామాలలో ఇటువంటివి కనిపిస్తున్నాయి తప్ప ప్రస్తుతం ఇటువంటివి ఏవి కూడా మనకి కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పొచ్చును. సో ఆ విధంగా మన యొక్క తెలుగు ప్రాంతంలో అంతరించినటువంటి ఒకనొక నృత్యరూపం ఏమిటంటే ఈ యొక్క యక్షగాన నృత్యరూపము అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చును. సో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీరి కాలం నాటి లలిత కళలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే వీరి కాలంలోనే కూచిపూడి నృత్యం అనేది ప్రవేశించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డ్యాన్స్ ఫామ్. మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 8 కల్చరల్ డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒకటిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన యొక్క తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి నృత్యరూపం ఏమిటంటే ఈ యొక్క కూచిపూడి నృత్యరూపము అని చెప్పేసి చెప్పవచ్చును. మొవ్వ మండలం, కృష్ణా జిల్లా మొవ్వ మండలం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాంతంలో కూచిపూడి అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క నాట్యకారులు ఎవరైతే ఉంటారో వారు ప్రధానంగా ఈ కూచిపూడి నృత్యాన్ని చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే మనకు అబుల్ హసన్ తానీషా ఎవరైతే ఉంటారో అతను ఈ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే వారందరికీ కూడా అప్పట్లో మరి వారు బతకాలి అంటే ఏదో ఒక ఆదాయం రిసోర్స్ అనేది ఉండాలి. సో దానికోసం అప్పట్లో నేను మీకు చెప్పినాను, బ్రాహ్మణులకైతే భూములు దానం చేసేవారని చెప్పేసి, గ్రామాలను దానం చేసేవారని చెప్పేసి. సో అదేవిధంగా ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బ్రాహ్మణులకి ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కూచిపూడి అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అబుల్ హసన్ తానీషా. అందుకే ఆ యొక్క గ్రామం పేరు మీదుగానే ఆ యొక్క నృత్యానికి కూచిపూడి నృత్యము అని చెప్పేసి పేరు పెట్టారని చెప్పేసి కూడా మనకి చారిత్రక గ్రంథాల ద్వారా మనకి లభ్యమవుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కూచిపూడి నృత్యానికి మూల పురుషుడు ఆద్యుడు ఎవరయ్యా అంటే సిద్ధేంద్ర యోగి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో కాబట్టి ఈ యొక్క సిద్ధేంద్ర యోగి ఎవరైతే ఉంటారో ఇతను మనకి ప్రధానంగా తన యొక్క జీవితం మొత్తము కూడా ఆరాధ్య చింతనలో పెడుతూ ప్రధానంగా పురాణంలో ఉన్నటువంటి కథలను, పురాణ కథలను, ఇతిహాస గాథలను ప్రధానంగా నృత్య రూపంలో తీసుకొస్తూ ప్రదర్శించేది వాటిని కూచిపూడి నృత్యము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇందులో ఉషాపరిణయం అని చెప్పేసి, భామా కలాపం అంటే శ్రీకృష్ణుడి యొక్క భార్యలో ఒకనొక భార్య అయినటువంటి సత్యభామ తన యొక్క చిలిపి చేష్టలు, సత్యభామ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మనకి చూపిస్తూ అంటే స్టేజ్ పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో చూపిస్తూ ఏర్పాటు చేసేదాన్ని భామా కలాపము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఉషాపరిణయం, హరవిలాసము, ఇలా ఒకటా రెండా గోళ విలాపము, ఇలా చాలా అంశాలను అంటే ఇతిహాసాలలో ఉన్నటువంటి కథలను నృత్య రూపంలో ప్రదర్శించేటటువంటి యొక్క నృత్య భంగిమలు అనేవి మనకి చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో మరి భారత ప్రభుత్వం అనేది 8 క్లాసికల్ ఫామ్స్లో ఒకనొక క్లాసికల్ ఫామ్గా యొక్క కూచిపూడి నృత్యాన్ని ప్రధానంగా గుర్తించడం కావచ్చు. దీని తర్వాత అంటే సిద్ధేంద్ర యోగి తర్వాత ఎంతోమంది వ్యక్తుల యొక్క కూచిపూడి నృత్యానికి ఆద్యులుగా మారి దానికి పురుడు పోసి మన యొక్క భారతదేశం నలుమూలల్లో కూడా, భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తము కూడా ఈ యొక్క కూచిపూడి నృత్యం అనేది వెళ్లే విధంగా మరి కృషి చేయడం అయితే కావచ్చు, కూచిపూడి నృత్యం అయితే మాత్రము ఎంతో కొంత బ్రతికి ఉంది అని చెప్పేసి చెప్పొచ్చును. సో ఇప్పుడు కూడా మనం ఇప్పటికీ కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్లో చూస్తూ ఉంటాం ఇటువంటి నృత్య ప్రదర్శనలు. సో ఇటువంటి వాటిని కాపాడుకోవాల్సినటువంటి మన యొక్క చరిత్రని, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చరిత్రపై కూడా లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ విధంగా కూచిపూడి నృత్యానికి ఆద్యుడు మూల పురుషుడు ఎవరంటే సిద్ధేంద్ర యోగి. అతని తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ వారు ఎంతోమంది మనకి ప్రధానంగా వాటిని పోషించడం అనేది జరుగుతుంది. సో దాంతో ఇప్పటికీ కూడా కూచిపూడి నృత్యం యొక్క ఉనికి అనేది మన యొక్క తెలుగు ప్రాంతాలలోనే కాక, ఓవరాల్ భారతదేశంలోనే కాక, ప్రపంచంలో కూడా దాని యొక్క పేరు ప్రతిష్టలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రధానంగా మాట్లాడవచ్చును. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో కాబట్టి ఆనాటి కాలంలో అసలు కూచిపూడి నృత్యం అంటే ప్రస్తుతం అంటే మనకి స్టేజ్ పెర్ఫార్మెన్స్లో కూచిపూడి నృత్యం అనగానే మహిళలు గుర్తుకు వస్తున్నారు తప్ప అప్పటి కాలంలో ఈ పురాణాల్లో ఉన్నటువంటి కథలను అందరికీ చేరవేయడం కోసము గ్రామాలు తిరుగుతూ పురుషులే మహిళల వేషం వేసి ఒక కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. చాలా ఇంపార్టెంట్. సో తరువాతి కాలంలో పురుషులు మరి ఏ కారణాలు అవ్వచ్చు పురుషులు దీన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క మహిళలనేవారు కూచిపూడి నృత్యాన్ని ప్రధానంగా ప్రస్తుతం మన యొక్క జనరేషన్లో తీసుకున్నట్లయితే కూచిపూడి నృత్యం అనేది మహిళలు ఎక్కువగా అవలంబిస్తున్నారు, చేస్తున్నారు ఆ యొక్క నాట్య ప్రదర్శన అని చెప్పేసి చెప్పవచ్చును. సో దీనికి 3000 క్రితమే ఆనాటి కాలంలోనే మనకి భరతముని ఈ యొక్క కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి భంగిమలు అన్నింటి గురించి కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నాట్య శాస్త్రం అనేది ఉంటుంది. సో నాట్య శాస్త్రంలో నాట్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా లేవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క అంశం కూడా అందులో పొందుపరచడం అనేది జరుగుతుంది. భరతముని రచించాడు
ఆలోచించాడు. నాట్యశాస్త్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో ఒకనొక డ్యాన్స్ ఫామ్ ఏంటంటే ఈ యొక్క కూచిపూడి నృత్యం అని చెప్పేసి చెప్పవచ్చు. మన యొక్క 8 క్లాసికల్ ఫామ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి యొక్క కూచిపూడి నృత్యం కూడా ఒకనొక భాగంగా ఉండడం అనేది మన యొక్క తెలుగు వ్యక్తులుగా మనం గర్వపడాల్సినటువంటి ఒకనొక అంశమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా కూచిపూడి నృత్యం కూడా తరువాత కాలంలో అంటే ఈ యొక్క కుతుబ్ షాహీల కాలంలో అంతా కొంత ఆదరణ తగ్గింది అని చెప్పేసి చెప్పవచ్చును. సో చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ప్రధానంగా కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి లలిత కళలకు సంబంధించి ప్రధానంగా యక్షగానం కావచ్చు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శన కావచ్చు, వీరి కాలం నాటి ప్రధానమైనటువంటి లలిత కళలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే వీరి కాలం నాటి నిర్మాణాల గురించి మనం మాట్లాడాలి. అంటే వీరి కాలంలో కుతుబ్ షాహీల కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు మాట్లాడుకున్నట్లయితే అఫ్జల్ గంజ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ అఫ్జల్ గంజ్ ప్రాంతంలో దారుల్ షిఫా లేదా దారుల్ షఫా అనేటటువంటి ఉచిత వైద్య కేంద్రాన్ని నిర్మించారని చెప్పేసి చెప్పి ఉన్నాం. సో అది వీరి కాలం నాటి ప్రధానమైనటువంటి కట్టడం. అంతేకాదు ఒకటా రెండా అంటే నేను మీకు ప్రతి అంశంలో రాజకీయ చరిత్ర చెప్పేటప్పుడు కానీ సాంస్కృతిక చరిత్ర చెప్పేటప్పుడు కానీ వీరి కాలం నాటి నిర్మాణాల గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. వాటిని ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఒకటవది ఏమిటంటున్నాము, అఫ్జల్ గంజ్ వద్ద నిర్మించినటువంటి దారుల్ షఫా, అదేవిధంగా అమన్ మహల్ అనేటటువంటి న్యాయస్థానాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దాద్ మహల్ అనేటువంటి న్యాయస్థానాన్ని నిర్మించారు, ఖైరతాబాద్ మసీదుని నిర్మించారు, ముషీరాబాద్ మసీదుని నిర్మించారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇంతకుముందు వీటి యొక్క ప్రస్తావన రాలేదు. ఏమిటి, ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఖైరతాబాద్ మసీదు కానీ అదేవిధంగా ముషీరాబాద్ మసీదు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ముషీరాబాద్ మసీదు కానీ ఖైరతాబాద్ మసీదు కానీ హుస్సేన్ సాగర్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి మక్కా మసీదు కానీ తారామతి మసీదు కానీ దాన్నే తారామతి బారాదరి అంటారని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పినాను. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క ఆస్థానంలో తారామతి ప్రేమావతి అనేటటువంటి ఇద్దరు ఏమిటి ఈ నృత్యాన్ని చేసేటటువంటి వేశ్యలు ఉండేవారు. సో అందులో ప్రధానమైనటువంటి నృత్యకారిణి తారామతి యొక్క పేరు మీదుగానే ఆమె కోసమే ఒక నాట్య డ్యాన్స్ స్కూల్ని ఏర్పాటు చేశాడని చెప్పేసి దాన్నే మనం తారామతి బారాదరి లేదా తారామతి మసీదు అంటారని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకున్నాం. సో అది కూడా వీరి కాలం నాటి ప్రసిద్ధమైనటువంటి కట్టడం అని చెప్పేసి చెప్పవచ్చు. సో కాబట్టి దారుల్ షఫా, ఖైరతాబాద్ మసీదు, ముషీరాబాద్ మసీదు, హుస్సేన్ సాగరు, భక్త రామదాసు నిర్మించినటువంటి భద్రాచల రామాలయం చాలా చాలా ఇంపార్టెంట్. భద్రాచల రామాలయం కూడా వీరి యొక్క నిర్మాణాలలో కుతుబ్ షాహీల కాలంలో వీరు చేసినటువంటి నిర్మాణం అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చును. సో ఇవన్నీ కూడా అంతేవిధంగా హయత్ బక్షి నగర్ చాలా చాలా ఇంపార్టెంట్, దాన్నే హయత్ నగర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క తల్లి పేరే హయత్ బక్షి బేగం. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను అబ్దుల్లా కుతుబ్ షా 12 సంవత్సరాల కాలంలోనే రాజ్యానికి వచ్చినప్పుడు తనకేమీ తెలియదు కాబట్టి రాజుగా తన పెట్టి సింహాసనంపై తన కూర్చుండిపెట్టి రాజ్య పరిపాలన మొత్తము కూడా తన యొక్క తల్లి అయినటువంటి హయత్ బక్షి బేగం చేసిందని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పినాం. సో ఆమె యొక్క తల్లి అతని యొక్క తల్లి పేరే హయత్ బక్షి బేగం. సో ఆమె పేరు మీదుగానే మనకి ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో హయత్ నగర్ అనేటటువంటి ఒక పట్టణాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రామోజీ ఫిలిం సిటీకి ముందు హైదరాబాద్ హౌట్స్కట్స్లో అనేది ఈ యొక్క ప్రాంతం అనేది ఉంటుంది. ఏది, ఈ యొక్క హయత్ నగర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హయత్ నగర్ కూడా ఎవరి కాలానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏమిటి నిర్మించినటువంటి పట్టణం అంటే మన యొక్క కుతుబ్ షాహీల కాలం నాటికి సంబంధించినటువంటి విషయం అని గుర్తుంచుకోవాలి. ఇక చిట్ట చివరిగా కుతుబ్ షాహీలకు సంబంధించి తదుపరిగా మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే వీరి యొక్క సమాధుల గురించి మనం మాట్లాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కుతుబ్ షాహీ టోమ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. టోమ్స్ ముస్లింలకు సంబంధించినటువంటి వాటిని ఏమంటామంటే టోమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క కుతుబ్ షాహీలకు సంబంధించి గోల్కొండ కోట ఏదైతే ఉంటుందో ఆ గోల్కొండ కోటకు దగ్గరలోనే మనకి 30 సమాధులు అనేవి ఉంటాయి. ఈ 30 సమాధులు ఎవరివి, ఈ గోల్కొండ సుల్తానులు 7 సుల్తానులు పరిపాలించారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ సుల్తానులు ఆ సుల్తానులకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంటే ఓవరాల్ వారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సమాధులన్నీ కూడా సుమారు 30కి పైగా సమాధులు అనేవి మనకి ఈ యొక్క గోల్కొండ కోటకి పక్కనే పెట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా మనకు ఆ యొక్క కుతుబ్ షాహీ టూమ్స్ అనేవి మనకి దర్శనమిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క కుతుబ్ షాహీ టూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి ప్రధానంగా రాజులు ఇంపార్టెంట్. ఎంతమంది రాజులు అంటున్నాం, కుతుబ్ షాహీలకు సంబంధించి 7 రాజులు గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క 7 రాజులలో 2వ రాజు ఎవరని చెప్తున్నాము, జంషీద్ కులీ కుతుబ్ అని చెప్పేసి చెప్పి ఉన్నాం. ఈ జంషీద్ కులీ కుతుబ్, అదేవిధంగా ఈ జంషీద్ కులీ కుతుబ్కు ఒక కుమారుడు ఉంటాడు, అతనే ఎవరంటే సుబాన్ కులీ. ఈ జంషీద్ కులీ కుతుబ్ మరియు సుబాన్
ఇవాన్ కులీ వీరిద్దరికి సంబంధించినటువంటి ఏమిటి ప్రధానంగా ఈ సమాధుల పైన మరణ శాసనాలు అనేవి లేవు. వీరిద్దరికి తప్పించి మిగతా వారి అందరి యొక్క సమాధులపై కూడా మరణ శాసనాలు అనేవి లిఖించడం అనేది జరిగింది. దాన్ని డెత్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే వారు చనిపోయిన తర్వాత వారు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు బ్రతికారు, వారి వారి కాలంలో పోషించినటువంటి చరిత్ర ఏ విధంగా ఉంది, వారికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క శాసనంపై లిఖించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏడుగురు రాజుల్లో అందరి రాజులకి మరణ శాసనం లిఖించారు ఆ యొక్క కుతుబ్షాహి టోమ్స్ పైన. కానీ కేవలం జంషీద్ కులీ కుతుబ్, అంటే అతను తక్కువ కాలం పరిపాలించవచ్చు, అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా అది మనకి ప్రస్తుతం లభ్యంలో లేకపోవచ్చు, కానీ ప్రధానంగా వీరిద్దరికి సంబంధించినటువంటి మరణ శాసనాలు మాత్రం లభ్యంలో లేవు. కానీ మిగతా వాటివన్నీ కూడా మిగతా రాజులందరికీ సంబంధించినటువంటి మరణ శాసనాలు ప్రస్తుతం లభ్యంలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇది మనకి ప్రధానంగా కుతుబ్ షాహీలకు సంబంధించి గత 4 క్లాసుల్లో మనం పూర్తిగా వివరించుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కుతుబ్ షాహీలకు సంబంధించి ప్రధానంగా ఎవరి ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నాం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గోల్కొండ అంటున్నామంటే తెలంగాణ, హైదరాబాద్ అంటున్నామంటే తెలంగాణ. సో వారికి సంబంధించి వారు ఎక్కువగా ఇన్డెప్త్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి ఎంతవరకు అవసరమో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డు నిర్మించేటటువంటి ఎగ్జామ్స్ కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నేర్చుకోవాలి. సో అంతవరకు ఎంతవరకు కావాలనేది నేను లిమిట్ దాటకుండా అవసరమైనంత వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించాను. కాబట్టి నీట్గా నోట్స్ రాసుకోండి, ఎప్పటికప్పుడు రివిజన్ చేసినట్లయితే తప్పనిసరిగా వీటిపై ఒక గ్రిప్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క క్లాస్తో మనం కుతుబ్ షాహీలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ చరిత్ర ఏదైతే ఉంటుందో, మన యొక్క ఆంధ్ర చరిత్రని 3 భాగాలుగా విభజించుకున్నామని చెప్పేసి చెప్పున్నాం. అదే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా మనకు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పేసి. సో అందులో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఆంధ్రుల పూర్వయుగం నుంచి మనము ఏమిటి తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉంటారో, తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, వారి వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవడం అనేది జరిగింది. ఆంధ్రుల పూర్వయుగం చెప్పి ఉన్నాము, ఆంధ్రుల పూర్వయుగానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల గురించి మాట్లాడుకున్నాము, వారి తర్వాత శాతవాహనుల పూర్వయుగం గురించి మాట్లాడుకున్నాము, శాతవాహనుల గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, వారి తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న సామ్రాజ్యాలు ఇక్ష్వాక సామ్రాజ్యం కానీ, అనందగోత్రుజులు కానీ, శాలంకాయలు కానీ, బృహత్పలాయనులు కానీ, విష్ణుకుండలు కానీ, వీరందరి గురించి కూడా మనం ప్రస్తావించడం అనేది జరిగింది. వారి తర్వాత వచ్చినటువంటి పశ్చిమ చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉంటారో వారి గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. సో కాబట్టి ఆంధ్ర పూర్వయుగం నుంచి మనకి ప్రధానంగా తూర్పు చాళుక్యుల వరకు ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని ఏమంటామంటే ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అంటున్నాం. కాకతీయుల కాలం నుంచే మనకి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. సో కాబట్టి కాకతీయుల యుగానికి సంబంధించి అంశాలను మాట్లాడుకున్నాం. వారి తర్వాత వచ్చినటువంటి రెడ్డి నాయకుల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నాము. ఆ రెడ్డి నాయకుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు ఏ విధంగా ప్రవేశించి ఉన్నారు, వారు ఏ విధంగా ఇక్కడ స్థాపన చేసి ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిపాలన ఇక్కడ ప్రవేశపెట్టారు, ప్రజలను ఏ విధంగా హింసించారనేటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనము ఇక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత వారిని ముసునూరు నాయకులు ఏ విధంగా వారిని పారద్రోలారు, ఢిల్లీ సుల్తాన్లు మన యొక్క భారతదేశం అంటే మనకి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ విధంగా పారద్రోలారు అనేటువంటి విషయాన్ని గురించి చూస్తున్నాము. ముసునూరు నాయకుల తర్వాత ఏర్పడినటువంటి అత్యంత సుదీర్ఘమైనటువంటి చర్చించినటువంటి విజయనగర సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నాము. ఆ విజయనగర సామ్రాజ్యం తర్వాత మనం ఈ కుతుబ్ షాహీల గురించి కూడా మనం ఈరోజు క్లాస్తో పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి కాకతీయుల నుంచి కుతుబ్ షాహీల వరకు ఉన్నటువంటి యొక్క టైం పీరియడ్ని ఏమని చెప్పి పిలుస్తామంటే మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే డైరెక్ట్గా ఇందులోనికి అడుగు పెడతాము యూరోపియన్ల రాక గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత భారతదేశంలోనికి యూరోపియన్లు వచ్చారు, అయితే భారతదేశంలోనికి వచ్చి భారతదేశంలో భాగమైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి కూడా యూరోపియన్లు వచ్చారు. ఎందుకంటే మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో రేవు పట్టణాలు ఉన్నాయి. సో కాబట్టి మన యొక్క భారతదేశానికి వర్తక వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చినటువంటి ఈ యొక్క యూరోపియన్లు మన యొక్క భారతదేశాన్ని దోచుకుపోయారు అనేటువంటి విషయం మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడతాం. ఇందులో కూడా నేను చెబుతాను నెక్స్ట్ క్లాస్లో యూరోపియన్ల రాక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రేవు పట్టణాలు, మచిలీపట్నం రేవుపట్నం కావచ్చు, పులికాట్ రేవుపట్నం కావచ్చు, ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి రేవు పట్టణాలు ఉండడంతో వారు మన ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చారు. కాబట్టి ఆంధ్ర ప్రాంత చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మోడర్న్ హిస్టరీలో భాగంగా మనం ప్రధానంగా యూరోపియన్ల రాక గురించి ప్రధానంగా మాట్లాడుతూ తదుపరిగా మనము మిగతా అంశాలను గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఇది మనకి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. తదుపరిగా మనము ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర గురించి మనం మాట్లాడాలి. ఓకేనా?
अदे विधंगा मन ओक महाविद्यालय यूट्यूब चैनल उंटुंदो अदी उपयोगपड़ुतुंदनि चेप्पेसि मीरु भाविंचिनट्लयिते मीतो पाटुगा प्रभुत्व उद्योगानिकि प्रिपेर अवुतुन्नटुवंटि अभ्यर्थुलंदरिकी कूडा मन ओक महाविद्यालय चैनल चेरे विधंगा षेर चेयंडि मन ओक चैनल लैक् चेयंडि कामेंट चेयंडि सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु ओकेनन्ना तदुपरिगा मल्ली इंकोक क्लास तो मल्ली मनं कलुद्दां थैंक यू।